हेलो फ्रेंड्स, वेलकम टू कर्णास किचन। फ्रेंड्स, ई रोज मनमु इंट्लोने ईजीगा फिश एला वाश चेसुकोवालो चूद्दामु। इक्कड मनमु वच्चेसि ई पेद्द फिश तीसुकुंटुन्नामंडि। वीटिनि वच्चेसि मनकु बयट अयिते इला फिश पोल्सुलु उंटुंदि कदंडि, पैन अदंता गीकेसि दानिकि चेक्क पोट्टु गानि लेदा तवुडु उंटुंदि कदंडि, अदि रुद्देसि मनकि इला मोत्तं गीकि దాని పొలుసులంతా ఉడిపోయేలా చేసి ఇంకా దాని తలభాగం తీసేస్తారండి. తలభాగంలో దవడలు ఉంటాయి కదా, సో అవి తీసేస్తారనమాట. అవి తీసేసి దాని లోపల ముప్పలు ఉంటాయండి రెడ్ కలర్లో, అవి కూడా తీసేస్తారు. ఇంకా దాని తోకను కూడా కట్ చేసి మనకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారనమాట. సో వాళ్ళ దగ్గర ఇలా ఐరన్ రంపం లాంటి బ్రష్ ఉంటుంది కదా, సో దాంతో ఇలా చేపను మొత్తం గీకేసి దాని పొలుసులు ఊడేలా చేసేసి మనకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారండి. సో మనం కూడా ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. మనం సాల్ట్ అయినా వేసుకొని చేప మీద మొత్తం ఇలా రుద్దేసి దాని పొలుసులు ఊడిపోయేలా చేయాలి. దాని తలభాగాన్ని తోక భాగాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక గరుకు బండ మీద వేసుకొని రుద్దితే సరిపోతుందన్నమాట. ఇంకా ఆ ఫిష్ మనం ఇలా ఇంటికి తెచ్చాక ఒక బౌల్లో వేసుకొని దాని మీద అంతా చెక్క పొడి అదంతా ఉంటుంది కదండి తవుడు వాళ్ళు వేసింది, సో అది పోవడానికని చెప్పేసి, ఇంకా ఫిష్ మీద బ్లడ్ అదంతా ఉంటుంది కదా అదంతా పోవడానికని చెప్పేసి ఇలా మనం ఒక 3-4 సార్లు వాటర్ వేసుకుంటూ ఈ ఫిష్ని అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫిష్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకో బౌల్లో తీసుకొని వాటర్ పారబోసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 టైమ్స్ అలా వాష్ చేసుకుంటే మనకు చేపలన్నీ నీట్గా అయిపోతాయి అన్నమాట. ఓకే, వాటికి ఉన్న బ్లడ్ కూడా ఇలా పోతుంది. ఇంకా చేపలకి స్మెల్ ఉంటుంది కదండి, సో అది కూడా పోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి మేము ఇలా వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా క్లీన్ చేసుకుంటున్నాము. ఇంకా ఈ వాటర్ని పారబోసేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి మళ్ళీ అదే బౌల్ని క్లీన్ చేసుకొని ఈ చేపలన్నీ ఇలా ఒక గరుకు బండ పైన వేసుకోవాలండి. తర్వాత దాని మీద కొంచెం ఇలా ఉప్పు వేసుకొని ఆ గరుకు బండ మీద ఇలా కొంచెం రుద్దినట్టు చేస్తే వాటి మీద ఇంకేమైనా పొలుసులు ఉంటే ఊడిపోతుంది అన్నమాట. ఇలా చేపలకి ముళ్ళు ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలి, అది మన చేతికి గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. సో ఇలా మెల్లగా నెమ్మదిగా రుద్దుకుంటూ వాటి పొలుసులంతా ఊడిపోయేలా ఇలా ఒక్కొక్క ఫిష్ని మళ్ళీ ఒక్కొక్క చేప ముక్కని మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఇంకా బౌల్లో తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు ఏం స్మెల్ రాదండి, మన కర్రీ కూడా మంచిగా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా మన చేప ముక్కలన్నిటిని మంచి వాటర్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇలా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ బౌల్లో ఒకసారి వాటర్ తీసుకొని దాన్ని కూడా పాడబోసేయాలన్నమాట. ఇలా 2-3 టైమ్స్ చేశాక మన చేప ముక్కలు అనేవి చాలా బాగా క్లీన్ అయిపోతాయి. వాటికి ఉన్న చెక్క పొడి తౌడు వాళ్ళు వేసింది అదంతా కూడా పోతుంది. ఓకే, ఇలా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోండి మంచి. ఇలా ఈజీగా చేపలు కడగడం రాని వాళ్ళు కూడా ఇంట్లోనే ఈజీగా వాష్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీటిని మళ్ళీ వేరే బౌల్లోకి తీసుకొని మళ్ళీ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా చేపలు అంటేనే నీచు వచ్చాను, నీ శ్వాసన వస్తుంది కదా మనకి, సో అందుకే ఇలా 3-4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మన చేప ముక్కలన్నీ క్లీన్ అయిపోయాయండి. ఇంకా వీటిని చివరిగా ఒక బౌల్లోకి తీసుకొని
మళ్ళీ కొంచెం మంచినీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్, నెక్స్ట్ పసుపు వేసుకుంటే వేసుకొని ఒక 10 మినిట్స్ వీటిని ఈ నీటిలో నానించి ఇంకా నీటిని పారబోస్తే సరిపోతుంది. మన చేపలు వండుకోవడానికి, చేప ముక్కలు వండుకోవడానికి రెడీ అయిపోతాయన్నమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.